आशा वर्कर्ल वेतन बकाईलु चेल्लिंचालनि तूर्पु गोदावरी जिल्ला वै रामवरंलो चविटि दिब्बलु पीहेचीलो चेपट्टिन रिले निराहार दीक्षलु पदव रोजुकु चेरायि। ई दीक्षलकु सीपीएम पार्टी जिल्ला कमिटी सभ्युलु तेड्ल अब्बाय मदतु तेलियजेशारु। ई सदर्भंगा वारु मात्लाडुतू గత 10 రోజులుగా పీహెచ్సీ ఎదుట ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు। డాక్టర్ రాజ్ కుమార్ వరనే పీహెచ్సీలో అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కావున ఉన్నతాధికారులు గిరిజనుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని డాక్టర్ రాజ్ కుమార్ ని ఏజెన్సీ నుంచి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పీహెచ్సీ లీడర్స్ వీరలక్ష్మి నోకరత్నం శ్యామల పొట్టమ్మ గంగా ఆశా వర్కర్లు పాల్గొన్నారు। గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈ రోజు వైరామవరం మండలం సౌడి దిబ్బల పిహెచ్సిలో ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించాలంటూ 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు। 9 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తా ఉంటే పిహెచ్సిలో ఉన్నటువంటి అధికారులు కనీసం టెంట్ వద్దకు వచ్చి మీ సమస్య ఏంటని చర్చించనే పరిస్థితి ఉంది। ఈ రోజు 8 మంది ఆశా వర్కర్లు రెండున్నర సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా డ్యూటీలు చేసి వాళ్ళ వేతనాలు అడిగితే ఈ రోజు 2.5 సంవత్సరాల నుంచి వేతనాలు ఇవ్వకుండా వాళ్ళతో పనులు చేయించుకున్నారు। అనేక సార్లు ఆశా వర్కర్లు వాళ్ళ సమస్య పరిష్కరించండి వాళ్ళకి వేతనాలు చెల్లించండి అని అడిగితే దాటుడు మాటలు వేసుకుంటూ వెళ్ళటంతో ఈ రోజు దీక్షకు దిగడం జరిగింది। ఈ దీక్ష దిగినప్పుడు కూడా నీ సమస్య పరిష్కరిస్తామని స్పష్టమైన ఆమె ఇవ్వలేకపోతా ఉన్నారు। ఈ రోజు పిహెచ్సిలో చేసినటువంటి పొరపాటుని ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్యం పట్ల అందుబాటులో ఉన్నటువంటి ఆశా వర్కర్లు గిరిజనులకు అందుబాటులో లేకుండా ఈ రోజు పిహెచ్సి ముందు కూర్చోబెట్టిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ అధికారులు తీసుకొచ్చారు। తక్షణమే ఆశా వర్కర్ల బకాయిలు ఏదైతే ఉందో ఆ బకాయిల్ని ఇప్పించి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు అందుబాటులో వైద్యాన్ని చూసే ఆశా వర్కర్లకు విధుల్లోకి పంపించి గ్రామాల్లో మా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అందరిని కూడా పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో తక్షణం ఇలా సమస్యగాని పరిష్కరించకపోతే రేపటి నుంచి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మిగతా ఆదివాసి సంఘాలు మిగతా ప్రజా సంఘాలతో 11 మండలాల్లో కూడా ఉద్యమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాను। నా పేరు లోత రాంబాబు గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని।